బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కాసేపట్లో ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. మరోవైపు అటల్ బిహారీ వాజ్పేయి బంధువులు కూడా ఎయిమ్స్కు వస్తున్నారు. ఆసుపత్రి వద్ద కూడా పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది బారికేడ్లు అరేంజ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రఘు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తన ఆరోగ్యం ఇంకా విషమంగా ఉంది కానీ కూడా కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ కూడా ఎయిమ్స్ వైద్యులు విడుదల చేశారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎయిమ్స్కు చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది. పూర్తిగా భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసి బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి చుట్టూ కూడా ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాలన్నింటిని కూడా ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. అటు ప్రధాని మాజీ ప్రధాని వాజ్పేయి ఇంటి దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే బీజేపీ అధికారిక కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం తరఫున చేసేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుంది. తన ఆరోగ్యం విషమంగానే ఉందని కూడా కొద్దిసేపటి క్రితమే తన ఎయిమ్స్ వైద్యులకు సంబంధించి ఎయిమ్స్ వైద్యులు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. రాత్రికి ఇప్పటికి కూడా పరిస్థితుల్లో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. అదే పరిస్థితి ఇంకా కొనసాగుతూ ఉంది. తన ఆరోగ్య పరిస్థితి నిమిషం నిమిషానికి కూడా అదే తరహాలో వెళ్తుందని కూడా చెప్తా ఉన్నారు. గత జూన్11 నుంచి తను 9 వారాల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. కాకపోతే గత 24 గంటల నుంచి తన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కూడా చెప్తున్నారు. ఉదయాన్నే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు అటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, విజయ్ గోయల్, నక్వీ, సుష్మా స్వరాజ్తో పాటు మిగతా కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకొని తన ఆరోగ్య పరిస్థితిపైన వైద్యులను ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. లోపలికి వెళ్ళిన కేంద్ర మంత్రులు ఎవరు కూడా బయటికి రాకపోవడం, అటు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బీజేపీ శ్రేణుల్లో అంతా ఉత్కంఠ కూడా నెలకొందని కూడా తెలుస్తుంది. అటు హైదరాబాద్లో కూడా రాజాసింగ్ కూడా తన సంబంధించినటువంటి కార్యకర్తలతో పెద్ద ఎత్తున హోమాలతో పాటు పూజలు కూడా చేస్తున్నారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని కూడా కోరుకుంటున్నారు. అటు దత్తాత్రేయ కూడా మాట్లాడుతూ తనది అంతా చిన్నపిల్ల అని మనస్తత్వం, తనతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా తను గుర్తు చేసుకున్నారు. తన ఆరోగ్యం బాగుపడాలని కూడా తాను ఇప్పటికే కోరుకుంటున్నాను కూడా అటు దత్తాత్రేయ కూడా చెప్పడం జరిగింది. ఇటు ఆసుపత్రి పరిసరాల్లో చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి బీజేపీకి సంబంధించిన మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. తర్వాత అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసే అవకాశం, తన ఆరోగ్య పరిస్థితిపైన ఒక అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం కూడా ఉదయం నుంచి వచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఎవరు కూడా మీడియాకు సమాచారం లీకులు కూడా ఇవ్వట్లేదు. ఏం జరుగుతుంది లోపల అన్న సమాచారం మేరకు అటు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ పూర్తి స్థాయిలో ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి బారికేడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ రోగులను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అటు వాజ్పేయికి సంబంధించినటువంటి ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా సమాచారం కూడా అందుతుందని చెప్పుకోవచ్చు రఘు. రైట్ కిరణ్, మరోవైపు అంటే అటు బంధువులందరూ చేరుతూ ఉన్నారు అక్కడికి, తర్వాత కేంద్ర మంత్రులందరూ కూడా అటు ఎయిమ్స్కి చేరుకుంటున్నారు. సో మొత్తానికి అంటే అక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి? మరోవైపు ఇటు దేశవ్యాప్తంగా కూడా అభిమానులు పూజలు అభిషేకాలు అన్నీ చేస్తున్నారు, బట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే మాత్రం అక్కడ కొంత గంభీరంగా కనబడుతోంది. మరి మిగతా నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? మరోవైపు అటు హెల్త్ బులెటిన్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది రఘు? పూర్తి స్థాయిలో మరి కొద్దిసేపట్లో ఒక హెల్త్ బులెటిన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో హెల్త్ బులెటిన్ ఆపుతున్నట్టుగా సమాచారం అంటుంది. తాను వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చేస్తారా లేక మరొకసారి హెల్త్ బులెటిన్ ఎయిమ్స్ వైద్యులు విడుదల చేస్తారా అనేది మాత్రం కొంచెం ఆసక్తికరంగా మారింది. ఇటు పూర్తిగా తన బంధువులకు సంబంధించి గ్వాలియర్ నుంచి తన బంధువులు కూడా ఆసుపత్రి ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఉదయాన్నే తన దత్తపుత్రికి అయినటువంటి నమిత కూడా ఉదయాన్నే ఆసుపత్రికి వచ్చి తనను పరామర్శించి వెళ్ళడం, వాజ్పేయిని పరామర్శించి వెళ్ళడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే తన బంధువులు కూడా ఢిల్లీకి చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది. పూర్తిస్థాయిలో వాజ్పేయి ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజేపీ శ్రేణులంతా కూడా దేశవ్యాప్తంగా అటు ముస్లింలతో పాటు ఇటు హిందువులతో పాటు ఇటు క్రైస్తవులందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హిందువులంతా కూడా ప్రత్యేక హోమాలు కూడా చేస్తున్నారు. తను కోలుకోవాలి, తన ఆరోగ్యం బాగుపడాలని కూడా ఇప్పటికే కోరుకుంటున్న నేపథ్యంలో అటు గ్వాలియర్ నుంచి కూడా తన బంధువులు కూడా ఇప్పటికే ఢిల్లీకి ఎయిమ్స్ కూడా చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రులంతా కూడా లోపల పరిస్థితులంతా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎయిమ్స్కు చేరుకొని తన ఆరోగ్య పరిస్థితిపైన ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. గచ్చితిస్తు యజ్ఞ పురుషాయ నమః.